ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద తనిఖీల్లో 7,40,00,000 రూపాయలను అధికారులు పట్టుకున్నారు. లెక్కలు చూపని నగదును 6 కార్లలో తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ప్రోటీన్ మనకు ఎలక్షన్ సందర్భంగా మీ అందరికి తెలుసు ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ ఇట్లా ప్రోటీన్ గా మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మొయినాబాద్ లో స్థానిక పోలీసులు మరియు ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ చెక్ చేసినప్పుడు ఒక వెహికల్ లో మనకు దాదాపు 7.4 కోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ క్యాష్ ఉండడం జరిగింది. సో ఈ 6 వెహికల్ కు సంబంధించి జస్ట్ పంచనామా కండక్ట్ చేస్తా ఉన్నారు ఎఫ్ఎస్టీ. సో దాని మీద టోటల్ ఫ్యాక్స్ వచ్చిన తర్వాత అసర్టైన్ చేసిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు టోటల్ డీటెయిల్స్ మేమే ఇస్తాం. వచ్చేంత వరకు మాత్రం ఇప్పుడు వరకు మేము ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి మేము వచ్చిన తర్వాత టోటల్ ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వెంకట్ కుమార్ గారు కూడా ఐటీ అఫీషియల్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ టీమ్ తో పాటు ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. సో ఇది ప్రాపర్ గా విచారణ చేసిన తర్వాత మీకు మీడియాకు తెలియజేయడం జరుగుతుంది.